ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. తిరియాని మండలంలోని చింతలమద్ర జలపాతం వద్ద మంచిర్యాల జిల్లా కళాకారుల షూటింగ్ ఆకట్టుకుంటున్న జలపాతం. అశ్వా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పొంగి పొర్లుతున్న వాగులు వంకలు. వాగునీటిలో చిక్కుకున్న రైతును కాపాడిన అధికారులు. మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళ అత్యాచారపైన గిరిజన సంఘాల ఆగ్రహం. నిందితుని ఉరితీయాలంటూ డిమాండ్. కొమరంభీం జిల్లా తిరియాని మండలం పాసిగ్రమ గ్రామ పంచాయతీలోని వదలగూడ గ్రామానికి చెందిన మంత్రి రాజ్య అనే వ్యక్తి వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో వాగు మధ్యలోనే చిక్కుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. భారీ వర్షానికి ఒకేసారి వాగు ఉధృతి పెరగడంతో వాగు మధ్యలో చిక్కుకున్నాడు. వాగు మధ్యలో ఉన్న చిన్న ఒడ్డు పైన నిలబడి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన కొంతమంది రైతులు చేనులో పనులకు వెళ్లగా మధ్యలో ఉన్న వ్యక్తిని గమనించి గ్రామ సర్పంచ్కి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు సమాచారం అందించిన సర్పంచ్ ఈ మేరకు జిల్లా కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే అతను సక్కు అధికారులు వాగు వద్దకు చేరుకొని గజ ఈతగాళ్లను రంగంలోకి దింపారు. అంతేకాకుండా థర్మోకోల్ షీట్ సహకారంతో గజ ఈతగాళ్లు మంత్రి రాజ్యాన యాభై ఏళ్ల రైతును వాగునీటి ప్రవాహం నుండి బయటకు తీసి ప్రాణప్రాయ స్థితి నుంచి కాపాడారు. వాగుపై ఎవరు వెళ్లకుండా గమనించకుంటే ప్రాణనష్టం జరిగి ఉండేదని కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపేట నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఆర్ కృష్ణ గురువారం రోజు ఉదయం బాధ్యతలను స్వీకరించారు. లక్ష్మీపేట సీఏగా ఇక్కడ పనిచేసిన బదిలీపై వెళ్లిన కృష్ణారెడ్డి సిద్దిపేట వన్ టౌన్కు బదిలీ అయ్యారు. రామగుండం కమిషనరేట్లోని ట్రాన్స్పోర్ట్ విభాగంలో విసిఐగా పనిచేసిన కృష్ణ ఆయన స్థానంలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పూర్తి బాధ్యతలను స్వీకరించారు. నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణకు లక్ష్మీపేట ఎస్ఐ లక్ష్మణ్ మరియు దండపల్లి ఎస్ఐ ప్రసాద్, జన్నారం ఎస్ఐ సతీష్లు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళపై అత్యాచారం చేసిన నిందితులను ఉరితీయాలని ఆదివాసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. జిల్లా తిరియాని మండలంలోని దేశంలోని మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని వ్యతిరేకంగా ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. చింతపల్లి రైస్ మిల్లు చౌరస్తా నుంచి స్థానిక కొమరంభీం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేపట్టారు. అనంతరం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను దహనం చేశారు. కొమరంభీం చౌరస్తా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ తహసీల్దార్ అనంతరాజుకు వినతి పత్రాన్ని సమర్పించారు. సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారాన్ని తీవ్రంగా ఖండించారు. మణిపూర్ ప్రభుత్వం ఏదైతే ఆదివాసీ మహిళల పైన అఘాయిత్యానికి పాల్పడిందో దానికి నిరసనంగా ఈరోజు తిరియాని మండలంలో మేము మహిళలందరూ కూడా ర్యాలీ చేయడం జరిగింది. ఎందుకంటే అటువంటి అగ్రకులాల వారు ఆదివాసీ మహిళలపై అఘాయిత్యం కొరకు చేయడం కరెక్ట్ కాదు అని భావిస్తూ ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దానికి వెంటనే ఎవరైతే అఘాయిత్యానికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలి, అలాగే ఉరితీయాలని మా యొక్క డిమాండ్. ఒంటరిగా వెళ్ళిన తర్వాత శిక్షించాలి అని అనుకున్న వాళ్లను ఉరితీయాలని మణిపూర్ నుంచి. నమస్కారం అందరికి. మొన్న జరిగిన మహిళల ఘటనకు మణిపూర్లో మా మహిళలందరికీ కూడా అతి ఘోరమైన అవమానం జరిగిందని, ఈరోజు ప్రతి మండలానికి అట్లా జరగకూడదని మన మహిళలందరూ కలిసి ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళను కఠినంగా శిక్షించుకోవాలని అందరం మహిళలు మనతో ఉన్న అన్నలు అన్నదమ్ములు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఈ మండలాదివాసులు అందరూ మన మహిళలందరూ కూడా మన మండలంలో ఉన్న అధికారులందరినీ కూడా కోరుతున్నాం, జిల్లాలో ఉన్న అధికారులను కోరుతున్నాం. మన రాష్ట్ర పరిపాలనతోని మనకి ఇటువంటి జరిగితే మనకు ఎంతో కష్టమవుతుంది మహిళలకు బయటికి వెళ్లకుండా అని మన కోరిక. అట్లా జరగకూడదని మహిళలందరూ కూడా జరగద్దని ఉరితీయాలి వాళ్ళనని మన అందరం కోరుకుంటూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. అఘాయితంగా చేయడం అనేది చాలా సిగ్గు చేయడం. మేము తిరియాని మండల దేశ నుంచి కావచ్చు, కులాల అతీతంగా మన రాజకీయ పార్టీకి అతీతంగా ఇవాళ ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నకు
సభకు అందరూ వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే విశంగ శోభన్ దాదకి అలాగే ప్రతి ఒక్కరు కూడా సర్పంచులకు అలాగే ప్రతి ఒక్కరు కూడా మేము ధన్యవాదం తెలుతూ వాస్తవంగా మన వాళ్ళు చెప్పినట్టుగా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏ విధమైన చూసినట్లయితే భారతదేశంలో ఒక మహిళగా పేరుతోనే భారతదేశాన్ని పిలుస్తాం తెలంగాణ తల్లి కావచ్చు భారతీయ తల్లి కావచ్చు మనం చూస్తాం సరస్వతిని చూస్తున్నదాం ఇలాంటి సందర్భంలో ఇవాళ వాస్తవంగా బీజేపీ ప్రభుత్వం మేము పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ అయిన సంఘటన తప్పదు కాబట్టి ఇవాళ బేటీ బడవ బేటీ బచావో అనే నినాదం ఎట్టుపోయిందని మేము ప్రశ్నిస్తున్నాం వాస్తవంగా ఇవాళ చిగ్గుసేటు ఈరోజు దేశ రక్షణ కాపాడే జవాన్ భార్యని నగ్నంగా ఇట్లా చేయడం అనేది ఎంతవరకు చిగ్గుచేటు అని భారతదేశానికి చిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఇవాళ ఆడవాళ్ళపైన అరగజేయడమైంది. నిజంగా రక్షణ చేసే పోలీసుల ఇవాళ వాళ్ళను పట్టుకొని వాళ్ళు రాక్షసుల చేతులు పెట్టడం అనేది ఇవాళ మణిపూర్ రాష్ట్రానికి మేము సిగ్గుచేటుగా భావిస్తున్నాం. వాళ్ళు నిజంగా మనుషులు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఇలాంటి సంఘటన జరగకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో అయితే నిజంగా వెంటనే ఎన్కౌంటర్ చేసే కావచ్చు. ఇలాంటి చర్యలు చేపట్టే వాళ్ళు శాంతియుతంగా భద్రంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఎందుకు సిగ్గుచేటుగా ఉంది చెప్పండి. అదేవిధంగా మణిపూర్ రాష్ట్రానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మణిపూర్ రాష్ట్రానికి కావచ్చు కేంద్రంగా ఏమాత్రం చింతాశుద్ధి ఉంటే వెంటనే వారిని ఉరిశిక్ష లేకుండా ఎన్కౌంటర్ చేయాలని మేము ఆదివాసి తరఫున అలాగే ఆదివాసి కులాల అతీతంగా పార్టీల అతీతంగా మేము డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసి, జై జై ఆదివాసి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అశ్వాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గణేష్ రాథోడ్ అన్నారు. జైనూర్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు పార్టీలో చేరారు. సందర్భంగా ఆయన ముఖ్య అతిథులుగా హాజరై పలువురు నాయకులు పార్టీలో చేరిన వారికి పార్టీ కండవలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలికారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అన్యూహన్యమైన స్పందన లభిస్తుందని, రానున్న ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాయడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్సాగర్ రావును ఏఐసీసీ ఎన్నికల మెంబర్గా ఎన్నుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్ర కోటేశ్వర్, ఉపాధ్యక్షులు మిశ్రమ్స్ ఇంద్రు, ప్రధాన కార్యదర్శి మహేష్, బ్లాక్ ప్రెసిడెంట్ బాలుప్రకాష్, మైనార్టీ అధ్యక్షులు ఇస్లాం, సీనియర్ కార్యకర్తలు మహమ్మద్ సాదిద్, సురాజ్, సుద్దాల ఆనంద్ కార్యకర్తలు పాల్గొన్నారు. వసతి సుభాష్ నియోజకవర్గం జైనూర్ మండల కేంద్రంలో దగ్గర దగ్గర 25 మంది కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది. ఇక్కడ మండల నాయకుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులై కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏదైతే నిన్న మన సీనియర్ మినిస్టర్, ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ లీడర్ అయిన ధోరణిలు శ్రీ రామచంద్రరెడ్డి గారు నిన్న మరణించడం జరిగింది. వాళ్ళకు కూడా మేము నివాళులు అర్పించడం, వాళ్ళకు కూడా సానుభూతి తెలుపుతున్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ దేవుణ్ణి మేమంతా జైనూర్ మండల కార్యకర్తల తరఫున మేము ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే తను ఇప్పటి నుంచో ఎన్నో 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిండు, 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి 1 సార్ మినిస్టర్గా చేసిండు. ఏ పార్టీలో పోకుండా కాంగ్రెస్లో నుండి కాంగ్రెస్లోనే నిన్న ఆయన తుదిశ్వాస విడవడం జరిగింది. దానికి నివాళులు అర్పిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ హయాంలో మొత్తము టీడీపీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతా పచ్చగా ఉన్నప్పుడు టీడీపీ అంతా ఉన్నప్పుడు ఆ టైంలో ప్రేమ్సాగర్ కుక్కిరాల ప్రేమ్సాగర్ గారు ఆదిలాబాద్లో అడుగుపెట్టి అప్పుడు ఊరు ఊరికి తిరిగి అన్ని పల్లెలు అన్ని ఊర్లు ఇంటీరియర్ ప్లేస్లో సిరియాని కావచ్చు, మంగి కావచ్చు, ఇటు సిరికొండ మండలంలో కావచ్చు, అన్ని నెక్స్ట్ ఏరియాలు కూడా తిరిగి ఆయన పార్టీని ఇచ్చేసి కాపాడి అప్పుడు కాంగ్రెస్ను జడ్పీ చైర్మన్ చేయడం జరిగింది. అలాగే తను కూడా ఎమ్మెల్సీ అయ్యాడు. వాటిని ఈరోజు బతికి ఉందంటే కారణం దాని కార్యకులు ఇద్దరు రామచంద్రరెడ్డి సాబ్ను, ప్రేమ్సాగర్రావు సాబ్. రామచంద్రరెడ్డి సాబ్ గారు అయితే వయసురిత్తే ఆయన ఇదే ఇలా చనిపోయారు. కానీ ఇప్పుడు 8 సంవత్సరాల నుంచి కష్టపడ్డ తర్వాత ప్రేమ్సాగర్రావు గారికి గుర్తించి, ఆయన సేవలను గుర్తించి మన మొన్న ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఆయనకి ఆల్ ఇండియా ఏఐసిసి ఎలక్షన్ కమిటీ మెంబర్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈసారి ఆయన ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలో అన్ని మంచి సెలక్షన్లు జరిగాయి. ఇక్కడ నుంచి 10లో కనీసం 7 నుంచి 8 కాంగ్రెస్ సీట్లు వస్తాయని ఆశ ధీమా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మొన్ననే కర్ణాటకలో కాంగ్రెస్, ఇక్కడ కూడా కాంగ్రెస్ ఋతుపానులు బాగున్నాయి. తెలంగాణలో మధ్యప్రదేశ్లో కూడా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇక్కడ కూడా కాంగ్రెస్ వస్తుందని ఆశ వ్యక్తం చేస్తూ ఈరోజు ఏదైతే ఆల్ ఇండియా ఏఐసిసి ఎలక్షన్ కమిటీ మెంబర్గా ఎన్నికైన ప్రేమ్సాగర్రావు సాబ్ గారిని మేము సన్మానిస్తున్నాం, మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం సార్ గారికి. సార్ ఆధ్వర్యంలో రేపు ముందు ముందు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నుంచి 7-8 సీట్లు గెలవాలని కోరుకుంటూ మేమంతా కష్టపడి. గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలపై చేస్తున్న సమ్మెకు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. గత 17 రోజులుగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ పార్టీ నేతలు సంఘీభావాన్ని తెలియజేశారు. సందర్భంగా నాయకులు స్వామి మల్లేశ్వర జయరాం మాట్లాడుతూ
జీవో నెంబర్ 51 రద్దు చేసి 60ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి మండలం ఎంపీడీఓ కార్యాలయం ముంగట పారిశుద్ధ్య గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకు 17వ రోజు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా ఎంపీడీఓ ఆఫీస్ ప్రతి ఒక్క మండలాల్లో ఎంపీడీఓ ఆఫీస్ ముంగట దానికి మద్దతుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము వాళ్ళకు మద్దతు తెలపడం జరుగుతుంది. వాళ్ళ ఏదైతే డిమాండ్లు పెట్టిండో చాలా న్యాయపరమైన డిమాండ్లు ఉన్నాయి. ఈ యొక్క ఎక్కువ మాకు జీతాలు కావాలి, గుంతమే కోరిక లేవు వాళ్ళ దగ్గర. న్యాయపరమైన డిమాండ్లు ఏమన్నా ఏమున్నాయి, 51 జీవోని పెట్టి మల్టీపర్పస్ ఎంప్లాయీస్ అని పెట్టి కాల్వలది మన ఎవరు డ్రైనేజీ తీసుకోవాలని తీసుకొని పోయి చదువుకొని వాళ్ళు గ్రామ పంచాయతీలో మన కామటి పనిచేస్తారు. ఏది డ్రైనేజీ తీస్తారు, వాళ్ళని తీసుకుపోయి ట్రాక్టర్ నడపాలి లేకుంటే కరెంటు పోల్ ఎక్కి మీరు వైర్లు పెట్టాలి లైట్లు పెట్టాలంటే వాళ్ళకు అవగాహన లేక పాపము మొన్నటికి మొన్న ఇక్కడ చిన్నపోయే బూదకుర్తు గ్రామ పంచాయతీలో ఒక కార్మికుడు పోల్ మీదకి వెళ్ళి పడి చనిపోయిండు. అంటే అట్లా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 27 మంది, ఇప్పుడు మన మిత్రులు చెప్తాను 27 మంది ఈరోజు వరకు చనిపోయినరు. ఎవరికి కూడా గ్రామ పంచాయతీ నుంచి కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎటువంటి సహాయం కూడా వాళ్ళకు అందలేదు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళకు మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా ఆ 51 జీవోను వెంటనే రద్దు చేసి వాళ్ళ న్యాయపరమైన డిమాండ్లు ఏవైతున్నాయో అవన్నింటిని కూడా ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు వెన్నుదట్టి ఉండి వాళ్ళకి ఇప్పుడు మండల లెవెల్లే కాదు జిల్లా లెవెల్లే కాదు అసెంబ్లీ ముట్టడి కూడా మేము కాంగ్రెస్ పార్టీ వెనకాడేది లేదు అని చెప్పి సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజులలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మిత్రులారా, మీరందరు ఇక్కడ కూడా దిగులు చెందకండి, మీ అందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ వస్తేనే పేదలకు బడుగు బలహీన వర్గాలకు రైతులకు అనుకూలంగా మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి. మీరు అందరు సహకారాలు అందించి రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే మీకు ఉద్యోగం పర్మనెంట్ కావచ్చు, మీకు అనుకున్న జీతాలు కావచ్చు, మీకు ఇన్సూరెన్స్ కావచ్చు. గ్రామ పంచాయతీలో పద్ధతి ప్రకారం ఏవైతే గ్రామ పంచాయతీ గత 20-25 ఏళ్ళ నుంచి చేసే పంచాయతీ సెక్రటరీలో మన కారోబార్లు ఉన్నారు, పాపం వాళ్ళకి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ప్రమోషన్ లేదు. 25 ఏళ్ళ నుంచి గదే కారోబార్ చేసుకుంటూ పోతాను. ఇప్పటికి నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతి ప్రకారము మీ లిస్టు తీసుకొని ఎక్స్పీరియన్స్ సీనియారిటీ తీసుకొని తప్పకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ మీ అందరి కూడా మీ విద్యా అర్హతల పాటు మీరు చదువుకున్న దాన్ని బట్టి మీ ఎక్స్పీరియన్స్ బట్టి ఖచ్చితంగా మీకు ప్రమోషన్లు కూడా ఇచ్చేటట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, మేము మీకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది, ఎవరు వచ్చి మీకు చిన్న చిన్న మాటలు చెప్పి వాటినే మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మిమ్మల్ని బుదిరెక్కిస్తే ఎక్కడ కూడా బుదిరకండి. మీకు అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచా లేకుంటే కొమరంభీం జిల్లా తిరియాని మండలంలోని చింతల మదర జలపాతంతో పాటు మండలంలోని అందమైన ప్రదేశాల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన కళాకారులు షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరియాని మండలంలో అందమైన అద్భుతమైన చూడచక్కని ప్రదేశాలు ఉన్నాయని, ఇక్కడ షూటింగ్ నిర్వహించుకోవడానికి అనువుగా ఉండే ప్రాంతాలు ఎక్కువ ఉన్నాయని, ఎవరైనా ఇక్కడికి వచ్చి షూటింగ్ నిర్వహించుకోవచ్చని వాళ్ళు తెలిపారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుందని, 2 రోజులుగా ఆనందంగా గడిపి షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు వారు తెలిపారు. తమకు తిరియాని మండలంలో షూటింగ్ నిర్వహణకు సహకరించిన తాల హరీష్ గౌడ్కు కృతజ్ఞత తెలియజేసినట్లు వారు పేర్కొన్నారు. చాలా బాగున్నాయి, వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడికి ఎవరైనా రావచ్చు, కంఫర్ట్గా షూట్ చేసుకోవచ్చు. నేను ఈ ఛానల్లో డిఓపిని
మాకు ఇక్కడ లొకేషన్లో హెల్ప్ చేసిన చాలా హరీష్ అన్నకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కిరియాని మండలంలోని చింతలమధుర జలపాతం వద్ద మంచిర్యాల జిల్లా కళాకారుల షూటింగ్ ఆకట్టుకుంటున్న జలపాతం. అశ్వా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు వంకలు. వాగునీటిలో చిక్కుకున్న రైతును కాపాడిన అధికారులు. మణిపూర్ రాష్ట్రంలో గిరిజన మహిళ అత్యాచారపైన గిరిజన సంఘాల ఆగ్రహం, నిందితుని ఉరితీయాలంటూ డిమాండ్. ఇక సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.